గ్లామర్గా ఉన్న ఈవిడ అలాంటి క్యారెక్టర్ చేశారు ఆ క్యారెక్టర్లో నార్మల్గా ఉంటారు నార్మల్ ఉమెన్ ఇంకా ఎంత మేకప్ వేసి ఉంటారో బాగా కనిపించకపోవడానికి అలా చేశారు కానీ రియల్లీ సూపర్ అండి సీతారు సీతాల క్యారెక్టర్ ప్రతి ఒక్కరి మనసులో గుచ్చుకుపోతుంది సాటిస్ఫాక్షన్ ఉంది మా మూవీ తరఫున మా అందరికీ మా మూవీ టీమ్ అందరికీ ఒక మంచి సాటిస్ఫాక్షన్ మ్యూజిక్ డైరెక్టర్ కానివ్వండి మా డైరెక్టర్ కానివ్వండి నిజంగా నేను చూసినా చెప్తున్నా కదా నేను తెలుసు కదా మీ అందరికీ సినిమా చాలా బాగుంది చూడండి ఎలాంటి సినిమా చూడాలి ఎందుకంటే రియల్ స్టోరీ ఇది నా లైఫ్లో జరిగింది మా ఫ్యామిలీలో జరిగింది మా ఊళ్ళో కాబట్టి రియల్ స్టోరీ మీరు అందరూ వచ్చి చూడండి సినిమా చాలా బాగుంది మేడం గారు ఎంత మంచి యాక్టింగ్ చేసినా చాలా బాగా యాక్టింగ్ చేసినా ఫ్యూచర్ ఉందని చెప్తున్నా తప్పకుండా సినిమా చాలా బాగుంది సినిమా చాలా బాగుంది చూడండి కరోనా టైంలో మేము ఎంత చాలా మంది అయినా ఆడ పడ్డారు అలా ఉంటుంది మిస్ చేయకండి చూడండి ఈ మూవీలో ఒక డైలాగ్ చెప్పండి నువ్వు ఇన్ని దినాలు ఇంటికాడ లేవు కదా నీ ఇంటాడు దానికి ఇదే చెప్పినావా సినిమాలో ప్రతి ఒక్కటి బాగుంది ప్రతి ఒక్కరి క్యారెక్టర్ చాలా బాగుంది డబ్బు ఉండేవాడికి ప్రతిదీ అందుతుంది కానీ పేదవాళ్ళకి ఏం అందదు ప్రతి ఒక్కరు చచ్చిపోతున్నాడు కరోనాలో ప్రతి ఒక్కరు పదే బాధని క్లియర్ కట్గా చూపించారు ఈ క్యారెక్టర్లనే ప్రతి ఒక్కరి గుండెల్ని హత్తుకుపోతాయి అలాంటి క్యారెక్టర్లు చేశారు థ్యాంక్ యూ అండి చెప్పాలి అంటే ఓకే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఎందుకు మీకు ఫైర్ అని వచ్చి చూడండి
ఫ్రెండ్స్ ఇప్పుడే జాతీయ రహదారి అనే సినిమా చూశాను. చాలా బాగుంది, మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఉంది, ఖచ్చితంగా అందరు చూడాల్సిన సినిమా. అండ్ లాక్డౌన్లో, కరోనా లాక్డౌన్లో పోలీసులు కానివ్వండి, ఇటు పబ్లిక్ కానివ్వండి, ఎలా రూట్గా బిహేవ్ చేశారు అనే దాని మీద కాన్సెప్ట్ ఉంటుంది. కొత్త యాక్టర్స్ అండ్ అక్కడక్కడ ప్యాడింగ్ కాంపిటీషన్ ఉన్నారు, చాలా అంటే చాలా బాగుంది, మంచి మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీ. అండ్ డైరెక్టర్ గారు నంది నరసింహ గారు, సో ఆయన ఇప్పుడు మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ చేస్తారు కాబట్టి ఇది కూడా వండర్ఫుల్ వండర్ఫుల్ పిక్చర్ అండి. ఇది కూడా అవార్డు వెళ్ళిన పిక్చర్ అనే అనుకుంటున్నాను నేను. ఆయన చేసిన 1940లో ఒక గ్రామం అనేది కానీ, తర్వాత కమలతో నా ప్రయాణం కానీ, తర్వాత లజ్జా మూవీ కానీ, ఇవన్నీ మెసేజ్ ఓరియంటెడ్సే. అంటే ప్రతి సిచ్యువేషన్లో ప్రతి ఒక్క ఫ్యామిలీస్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అనమాట ఆయన తీసే ప్రతి ఒక్క ఫిలిం. సో చూడండి, ఒకసారి చూడండి పబ్లిక్ ఎంత క్రౌడ్. అంతా ఇంత సక్సెస్ అవడానికి మా డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సార్. ఇంత దూరం తీసుకోవడానికి నా ప్రొడ్యూసర్, మీరు లేకుంటే సినిమా లేదు సార్. ఈ అందరికి మేము జీవితాంతం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ సినిమాలో థ్యాంక్ యూ అలా అన్నా, ఇదైనా డైలాగ్ నిన్న ఈ సినిమాలో మంచి డైలాగ్ నిన్ను నచ్చింది. హలో సీతాలు, ఇలా పోలీసులు రాణిస్తలేరు. హలో సీతాలు, ఇలా పోలీసులు రాణిస్తలేరే, అందరినీ కొట్టు, నన్ను కూడా ఒక దెబ్బ కొట్టిండు. వాళ్ళ చేతులు ఇరిగిపోనా? సూపర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.